సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలు అందించే ఏకైక సంస్థ సిక్స్ ఏంటి రిజల్ట్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్టా లేదంటే కూటమికి సంబంధించి వాళ్ళ ఎక్స్పెక్ట్ చేసిందేనా నేను ఒక క్వశ్చన్ చెప్పగలను సార్ నూట యాభై ఒక్క స్థానాలు గతంలో వైఎస్ఆర్సీపీకిచ్చి ఇచ్చి ప్రజాస్వామ్య తీర్పు ఏదైతే ఉందో ఇవాళ ఈ తీర్పు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు దీనికి ఖచ్చితంగా ఎవరైనా తలవంచాల్సిందే నేనే నేను కూడా దాంట్లో ఏం అతిథుడిని కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం కావాలో వాళ్ళు నిర్ణయించుకునే అధికారం వాళ్ళకుంది హక్కు కూడా ఉంది అది మానబోడు ఇచ్చిన రాజ్యాంగ హక్కు కూడా దానికి తగ్గట్టుగానే ప్రజా ప్రభుత్వాలను వాళ్ళు నెలకొల్పుకుంటారు ముఖ్యంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే నేను చెప్పేది కూడా ప్రజలకి నేను చేసిన అంచనాలు అంటే నేను చేసిన సర్వేలు కానీ నేను చేసిన అంచనాలు అవన్నీ ఖచ్చితంగా తప్పయ్యాయి వాస్తవానికి దగ్గరగా నేనైతే నేను అనుకున్న దానికి కూడా దగ్గరలో నేను లేను అంచేత నా అంచనాలు తప్పని నేను దీని ముఖంగా ఒప్పుకుంటా ఎస్ ప్రజాస్వామ్యానికి నేను తలవంచుతున్నాను ప్రజలు ఇచ్చిన తీర్పుకి నేను తలవంచవలసిందే ఎవరి అంచనాలు అందరూ మన మనం ఏం అతీత శక్తులం కాదు నేను నేను ఎక్స్పెక్టేషన్స్ నావి ఖచ్చితంగా నా అంచనాలకు దగ్గరలో కూడా నేను లేనందుకు అది నాది ఫెయిల్యూర్ కింద ఫెయిూర్ కిందన్నారు నేను ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క నాడిని నేను ఒక విశ్లేషకుడుగా నేను అనుకుంది నేను ఇంటరాక్ట్ అయ్యింది వాళ్ళు ఏదైతే గా ఉన్నారో అనుకున్నది నా భ్రమ నా భ్రమ అంటే నన్ను భ్రమంలో వాళ్ళు ఉంచారు అనుకోవాలి అంటే నేను సాధారణంగా కృతజ్ఞత భావంతో ప్రతిస్పందించారు అనుకున్నాను బట్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ద ఎలక్షన్ వాట్ దే వాంట్ అన్నది ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు అని చేత నా అంచనా తప్పని నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటారు ఈ ఎలక్షన్స్ జరిగేది జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా వద్దా జగన్మోహన్ రెడ్డి ఫలితాలు కావాలి ఫలాలు కావాలా వద్దని సో ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని వద్దనుకున్నారని అనుకోవాలి అంటే వద్దని అనుకున్నారు ఇప్పుడు నేను నేను నా ఎక్స్పెక్టేషన్ వేసి అంటే ప్రజలు ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఆ వాళ్ళకి కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి మీకు నచ్చితే ఓటేయమని ఆయన అడిగాడు దానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా అన్నది నేను మొదటి నుంచి చెప్తుంది అది అంచనాలకు తప్పైంది తర్వాత ఆయన గత ప్రస్థానంలో నలభై ఏడు పర్సెంట్ ఓటు బ్యాంక్ ని స్థిరీకరించుకుంటుంది ఖచ్చితంగా అది ఈ ఎలక్షన్ ఎలక్షన్లో ఫెయిల్ అయింది అరౌండ్ థర్టీ నైన్ పర్సెంట్ ఎంతో కన్ఫైన్ అయ్యాడు తర్వాత మహిళల ఓటు బ్యాంక్ టర్న్ ఓట్ని ఏడు పర్సెంట్ ఖచ్చితంగా వాళ్ళు రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్తో వేశారు జగన్మోహన్ రెడ్డి గారి కానీ నా అంచనా అది కూడా తప్పైంది అండ్ ఓవరాల్గా ఇది యాక్చువల్గా మనం అనుకున్న అంచనాలకు ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ప్రజలు రెసిప్రొకేషన్ లేనప్పుడు ఎవడైనా సర్వేయర్ సర్వేలు కాకపోతే సర్వేలు చేసిన వ్యవస్థలైనా సరే వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించవలసింది నేనేం అతీతుని కాదు నేను ఓటమిని నేను ఖచ్చితంగా అంగీకరిస్తున్నా నేను చేసిన అంచనాలు రీచ్ కాలేదు ఒక పార్టీ పట్ల ఈ ప్రజల ప్రతిస్పందన ఇలా అన్న నా ప్రాథమిక అంచనాకి నాకు నేను వేసుకుంటున్న మార్కులు సున్నా ఎందుకు ఎందుకు ఈ రేంజ్లో ప్రజలు వ్యతిరేకించారనుకుంటారు అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సార్ ఒకటి మాత్రం నేను చెప్పగలను గతంలో ఇప్పుడు నేను నల్గొండ ఖమ్మం తర్వాత నగర్ వరంగల్ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ పునరేకీకరణతో గతంలో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ స్థాపన నేను నిలక్షించిన తర్వాత నాకున్న ప్రాణం ఈరోజు ఒక చౌదరి సామాజిక వర్గం అండ్ కాపు సామాజిక వర్గ సంఘటిత పోరాటానికి వాళ్ళని వాళ్ళు కన్సల్టేట్ చేసుకున్నారు ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి బేర్ మినిమం కన్సల్టేట్ అయ్యింది సార్ దాంట్లో నుంచి వచ్చే అవుట్కమ్ ఇలాగే ఉంటుంది అది వాళ్ళు ఏం చేయగలిగారంటే అంటే స్థిరీకరించుకోగలిగారు ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా అది జరగదు అన్న ఒక ప్రాథమిక అంచనా నా తప్పది లెట్ మై అడ్మిట్ ఇట్ కానీ ఓటు బ్యాంక్ పర్ఫెక్ట్గా ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు మనం నా అనుభవం అంటే కోకటి పనుల అనుభవంతో ట్రాన్స్ఫర్ కాదన్నది నా విశ్లేషణ కానీ అక్కడికి విభిన్నంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక్క స్థానాల్లో ఆయన కుమారస్వామి స్ట్రాటజీ ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా దాని అంచనాకు ఆయన రీచ్ అయ్యాడు అనువురాని చోట అధిగుల మనురాధన దగ్గర ఆయన ఎంత తీసుకుంటే దానికి అంత సామర్థ్యాన్ని ప్రదర్శించగలిగాడు అందులో ఆయన త్యాగం చేసిన బీజేపీకి ఏదైతే ఉందో ఈయన త్యాగ ఫలంతో బీజేపీ కూడా సస్టైన్ అవ్వడానికి అతని స్ట్రాటజీ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయిందని నేను ఒప్పుకోవాలి అయిపోయి నేను ఆయన నియోజకవర్గంలో ఆయనకి మెజారిటీ ఎంత తక్కువ అవుతుంది గీత గెలుస్తుందని చెప్పింది కూడా అది అంచనాలకు మించి అందరు ఎక్స్పెక్టేషన్స్ లాగే మంచి వేలల్లో మెజారిటీకి ముప్పై వేలు పైచలకు నలభై వేలు లీడింగ్లు ఉన్నారు ఇప్పటికైతే సో అది కూడా ఆయన అంచనా నా అంచనాలు కూడా ఖచ్చితంగా తప్పు నేను ఒప్పుకోవడంగా నేను వెనకాడట్లేదు ఓకే అంటే గోదావరి జిల్లాలో ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్రలో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ మేజర్గా పనిచేసింది ప్రసాద్ గారు అంటే అక్కడ ఎలా అయిందంటేనండి సామాజిక వర్గాల ఏకీకరణలో మనం గతంలో నేను చెప్పిన దానికి విభిన్నంగా అక్కడ ప్రవర్తన నియమావళి ఉంది కదన్నా బీసీ ఓటు బ్యాంకు తెలుగుదేశానికి స్థిరీకరించబడి ఉన్న దగ్గర వాళ్ళు ఈసారి రీయూనియన్ ఇయర్ అండి ఈసారి డూఆర్ డే అని జయరామ్ గారు ఎన్ఆర్ఐ అతను చెప్పిన దానికి సంఘటితంగానే వాళ్ళు కన్సాలిడేటెడ్ గా వాళ్ళ పక్క వాళ్ళు స్థిరీకరించుకున్నారు సంవత్సరాల తరబడి ఉన్న నలభై రెండు సంవత్సరాల అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓటు బ్యాంక్ నెక్కచ్చిగా వాళ్ళ పట్ల ట్రావెల్ చేసుకునేలా చేసినప్పుడు ఎలక్షన్ ఇలాగే ఉంటుంది నో డౌట్ దాంట్లో నేను కూడా విచ్ఛిన్నమైంది బీసీ ఓటు బ్యాంక్ అన్న నా అంచనా కూడా అందులో కూడా ఖచ్చితంగా తప్పైందని నేను ఒప్పుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి వెన్నుముకగా భావించే బీసీలే ఇప్పుడు కొంత డివైడ్ ఫ్యాక్టరింగ్ అయ్యారని చెప్పవచ్చు బీసీలోనే కాకుండా ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ అండ్ క్రిస్టియన్ మైనారిటీ ఇలాంటివి మీరు చూసుకోగలుగుతారండి ఊహకు అందలేదు ఊహ అందరి విషయంగానే నేను అనుకుంటున్నాను అంటే నా ప్రాథమిక అంచనాల్లో ఇవ్వాలి ఒక మైనారిటీ రిజర్వేషన్ ప్రాస్పెక్టు బీజేపీకి ఎగ్నిస్ట్ అవుతుందని కానీ నెక్స్ట్ ఈ క్రిస్టియన్ మైనారిటీ జగన్మోహన్ రెడ్డి గారి పక్క కన్సాలిడేట్ అయిందని కానీ ఇలాంటి నా అంచనాలు వాస్తవానికి దగ్గర లేవు నా అంచనాలు నావే తప్పు లెట్ మీ అడ్మిట్ ఇట్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క విశ్లేషకుడు కానీ లేదంటే ఒక సర్వే లో కనక చూస్తే ఒక ఫ్యాక్టర్స్ కన్సల్డేట్ అవుతాయి అనుకుని విశ్లేషిస్తాం బట్ మై ఫ్యాక్టర్స్ ఆల్ వెంట్ రాంగ్ అంటే గతంలో నేను తెలంగాణలో కూడా క్యాండిడేట్లు మార్చారని నేను సమర్థించుకున్నా అది సమర్థన కూడా తప్పు అని అర్థమైంది ఇక్కడ క్యాండిడేట్లు మార్చిన తర్వాత కూడా ప్రజానాడిని నేనైతే పట్టుకోలేకపోయా ఎక్స్పెక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయడం నేను నా ప్రాస్పెక్ట్ అనుకున్నాను బట్ వేరే టోటలీ డిఫరెంట్ నిగూఢంగా నిక్షిప్తంగా ఆ ఓటుని తెలుగుదేశం పట్ల కూటమి పట్ల వాళ్ళు కన్సల్టేట్గా వేసుకోగలిగారు వాళ్ళ ప్రజల్ని ఆ విషయంలో సక్సెస్ఫుల్ మాడ్యూల్లో తీసుకెళ్లడంలో వాళ్ళ సక్సెస్ కింద చెప్పలేదు వీళ్ళిద్దరు బాగా సక్సెస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ వాళ్ళు అంటే మోటో టువర్డ్స్ ఫార్మింగ్ ద గవర్నమెంట్ అన్న దగ్గర వాళ్ళ పనితీరు నేను నేనైతే అంచనా వేయలేకపోయాను ఎందుకంటే వాళ్ళు ఇలాంటి అధికారం కోసమే అన్న దగ్గర అధికారం వస్తేనే కదా నేనే చేయడానికి దానికోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మనం నేనైతే నా ఊహకు అందకుండానే నేను అంచనాకి చాలా దూరంలో ఉండాలి అంటే బేసిక్ గా జనరల్ గా ఏంటంటే ఈ రెండు సామాజిక వర్గాలు కలవు అనేది ఎప్పటి నుంచి వస్తున్నారు అప్పుడు రెండు వేల తొమ్మిదిలోనూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో కూడా టీడీపీని ఓడించడానికి ప్రధాన కారణమే ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ అరవై స్థానాల్లో ప్రత్యక్షంగా టీడీపీ పార్టీని ఓడించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో ఇప్పుడు వీళ్ళు కలవడం వల్ల టీడీపీకి సంబంధించి అరవై స్థానాలు అరవై స్థానాలు డైరెక్ట్ గా యాడ్ అయినాయి కదా ఇప్పుడు అదే చెప్తున్నాను వన్ ప్లస్ టు టూ అన్నది ఎప్పుడు పాలిటిక్స్ లో ఉండదు వన్ ప్రూవ్ చేశారు ఇది అవును అది కూడా ఆంచనా కూడా నా తప్పునే చెప్తున్నా అంటే వాస్తవానికి ఏంటంటే ఈ విధమైన ప్రస్థానం ఎప్పుడైనా మనం రాజకీయాల్లో గత అనుభవాలను బట్టే మనం ఎవరైనా విశ్లేషించడం కానీ ఒక క్రోడీకరించే విషయాల్ని మనం ఒక వేదిక మీద తీసుకొచ్చి చెప్తాం నా అది ఇంట్లో అంటే నేను ఈ రెండు కలవని ఒక కమ్మ కాపు సామాజిక వర్గం కన్సల్టేట్ అయితే అన్న దగ్గర నా దగ్గర విశ్లేషణ లేదు ఓకే అది నేను చేయకపోవడం కూడా నా తప్పు అంటే ఇఫ్ ఐ వుడ్ డన్ ఇట్ డెఫినెట్గా ఇటు పక్క ప్రాస్పెక్ట్ గా వీళ్ళ పక్క ఉండునది చెప్పకపోవడం కూడా దట్ మై అడ్మిట్ మై మిస్టేక్ దాట్స్ ఇట్ సో నేను గత అనుభవాల నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలవరు కలియకపోవడం వల్ల అవతల వాళ్ళకి అడ్వర్టైజ్ వస్తుందని దాంట్లో మోర్ ఫోకస్ చేసి చెప్పాను బట్ కలిస్తే ఈ ఉపద్రం ఉంటుందని నేను రీడ్ చేయలేకపోయాను దట్ ఈస్ ఆల్సో మై ఫెయిర్ ఓకే సో